గోవాలో జానీ మాస్టర్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. పోలీసుల విచారణలో జానీ మాస్టర్ సంచలన విషయాల్ని బయటపెట్టారు. నేను ఎలాంటి లైంగిక వేధింపులకి పాల్పడలేదని, కావాలనే కొందరు తనపై ఫిర్యాదు చేయించారని అన్నారు. ఈ కేసుపై లీగల్గా పోరాడి నిజాయితీగా బయటకు వస్తాను అని చెప్పన్నారు. ఇందులో నన్ను ఇరికించిన వారిని వదిలిపెట్టను అని చెప్పన్నారు. విచారణ అనంతరం జానీ భాషాకు 14 రోజుల రిమాండ్ విధించిన ఉప్పరపల్లిలోని పోక్సో కోర్టు వచ్చే నెల 3వ తేదీ వరకు జానీ మాస్టర్కి రిమాండ్ విధించింది. పోలీసులు జానీ మాస్టర్ని చర్లపల్లి జైలుకు తరలించారు. జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ నెల 15న జానీ మాస్టర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు. అనంతరం ఈ కేసుని నార్సింగి పోలీసులకి ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పటికే బాధితురాలు వాంగ్మూలం తీసుకున్నారు పోలీసులు. ఆ రోజు నుంచి అజ్ఞాతంలోనే ఉన్న జానీ మాస్టర్ని గురువారం గోవాలో అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం 4 గంటలకి హైదరాబాద్ తీసుకువచ్చిన పోలీసులు విచారణ అనంతరం రాజేంద్రనగర్లోని జాయ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల తర్వాత ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు. ప్రస్తుతం కోర్టులో జడ్జి ముందు హాజరుపరిచారు. దీనిపైన మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా క్రైమ్ బ్యూరో మధు అందిస్తారు. మధు, యా మధు, దీని గురించి ఒక్కసారి తిరిగి మీ బస్సు కాదు, ఒక మాట మాట్లాడతాను దీనికి సంబంధించి. టోటల్ గా రాజు, యా మధు, క్యారియన్ రాజు, మొత్తానికి అయితే మనం చూడొచ్చు జానీ మాస్టర్ బాగా వచ్చారు. టోటల్ గా కూడా పరంగా మేము పోరాడతామనేది చెప్పారు. అసలు ఏం జరిగింది ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి? ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఏం జరిగింది? ఒకటే, పూర్తిగా కూడా ఎప్పుడైతే జానీని పట్టుకున్నారో పోలీసులు, నర్సింగ్ పోలీసులు పట్టుకున్న తర్వాత డైరెక్ట్గా ఆయనని హైదరాబాద్కి తీసుకొచ్చారు. హైదరాబాద్కి తీసుకొని వచ్చిన తర్వాత ప్రస్తుతం ఆయనను సీసీఎస్ పోలీస్ స్టేషన్కి అయితే మార్నింగ్ తీసుకెళ్ళారు. సీసీఎస్ పోలీస్ స్టేషన్లో ఆయన్ను విచారించారు. విచారించిన తర్వాత వైద్య పరీక్షల కోసం తీసుకుంటే వైద్య పరీక్షల కోసం ఆయనని స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్లో వైద్య పరీక్షలు అన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయి రైట్ నౌ ఆయనకు ఇక్కడ ఉన్నటువంటి ఉప్పరపల్లిలో ఉన్నటువంటి న్యాయస్థానం ఏదైతే ఉందో ఉప్పరపల్లిలో ఉన్నటువంటి న్యాయస్థానానికి తీసుకొని వచ్చారు. ఇక్కడ 14 రోజుల పాటు రిమాండ్ అయితే విధించడం జరిగింది. రిమాండ్ విధించిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ నుంచి ధర్మాసనం దగ్గర నుంచి కూడా ఆయన తరలించడం జరిగింది. చల్లపల్లి జైలుకి అయితే ఆయన తీసుకెళ్లారు. రైట్ నౌ ఆయనకు సంబంధించినటువంటి పోలీసులందరూ కూడా ఇక్కడికి వచ్చి అయితే ఇక్కడ ఒకటి తనకు సంబంధించినటువంటి వ్యవహారంలో జానీ మాస్టర్ పోలీసులు విచారణ సమయంలో ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించినటువంటి ఈ విషయంలో తన మీద ఏదైతే కేసు నమోదయ్యిందో, కేసు నమోదైనటువంటి వ్యవహారంలో ఒకటే, తన మీద ఒక కుట్ర జరిగింది.
తన మీద ఒక కుట్ర జరిగింది. ఆ కుట్ర చేసే తనను ఇరికించారు. ఇరికించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆయనకు సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా మాట్లాడుతున్నారు. మహేష్ అడ్వకేట్లు కూడా పూర్తిగా కూడా వాళ్ళు చెప్తున్నది ఒకటే, ఈ మొత్తం వ్యవహారంలో జానీ మాస్టర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, పోలీసులు విచారణ ఏదైతే ఉందో, పోలీసుల విచారణ ఆయన స్పష్టంగా కూడా కొన్ని విషయాలు అయితే చెప్పాడు. ఇక్కడ తనను ఇరికించారు, ఇరికించడమే కాకుండా దీని వెనుక ఒక కుట్ర జరిగింది. ఆ కుట్ర చేసినటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళ మొత్తం వ్యవహారానికి సంబంధించినటువంటి వాళ్ళ డీటెయిల్స్ కూడా బయట పెడతాను. న్యాయస్థానం పరంగా కూడా ఉన్నటువంటి మొత్తం వ్యవహారంలో న్యాయస్థానం పరంగా కూడా నేను కూడా పోరాటం చేస్తాను. డెఫినెట్గా తనకంటూ ఒక నమ్మకం ఉంది, లీగల్గా కూడా వెళ్తాను. తన తరపున ఉన్నటువంటి అడ్వకేట్లు ఎవరైతే ఉన్నారో ఆ అడ్వకేట్లకు సంబంధించి ఉన్నటువంటి తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ధర్మాసనం ముందు తన న్యాయవాది ద్వారా కూడా కోర్టులో అయితే ప్రవేశపెట్టబోతున్నానని అయితే చెప్పారు. అయితే ఇక్కడ ఒకటి, ఆ యూత్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో, యూత్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కూడా పోస్కో యాక్ట్ కింద కేసు అయితే నమోదు చేశారు. ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పుడు, అంటే ప్రధానంగా కూడా మైనర్గా ఉన్నప్పుడు తన మీద లైంగిక దాడి జరిగింది కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో యాక్షన్ తీసుకోవాలి. గత కొన్ని సంవత్సరాలుగా తన మీద అటెంప్ట్ చేస్తున్నారు, లైంగికంగా దాడి చేస్తున్నారు అంటూ కూడా ఆ యువతి అయితే ఫిర్యాదు ఇచ్చింది. సో ఎప్పుడైతే నార్సింగ్ పోలీసులు ఆ కంప్లైంట్ తీసుకున్నారో, తీసుకున్న తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి జర్నీ మాస్టర్ కోసం చూస్తూ వచ్చారు ఆయన ఎక్కడున్నారు ఏంటని. మొత్తం పూర్తిగా కూడా 4 బృందాలను అయితే రంగంలోకి దిగారు. 4 బృందాలు రంగంలోకి దిగడం జరిగింది. నార్త్ ఇండియాకు ఒక టీం వెళ్ళింది, గోవాకు ఒక టీం వెళ్ళింది, ఇక్కడ ఉన్నటువంటి ఏపీ తెలంగాణలో కూడా మరి 2 టీంలు కూడా తిరుగుతూ వచ్చాయి. కానీ ఫైనల్గా గోవాలో ఉన్నట్టు గుర్తించినటువంటి పోలీసులు అక్కడికి వెళ్ళినటువంటి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పట్టుకోవడం జరిగింది. అక్కడి నుంచి తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చిన తర్వాత చూసుకుంటే మాత్రము చాలా కీలకమైనటువంటి పరిణామాలు చూపిస్తుంది. ఎందుకంటే ఆయన ఈ కేసులో తనకు ఏం తప్పు చేయలేదు, తను ఏమాత్రం కూడా ఏ తప్పు చేయలేదు. కావాలనేసి తనని ఇరికించే ప్రయత్నం చేశారు. ఇరికించే ప్రయత్నంలో భాగంగానే ఒక కుట్ర దాగి ఉంది. ఇది కొంత కీలకం. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ వ్యవహారంలో తన మీద కేవలం ఒక కుట్ర చేసి ఆ కుట్రలో భాగంగానే ఇరికించారు అనేటటువంటి విషయాన్ని పోలీసులకు జానీ మాస్టర్ చెప్పినట్టుగా తెలిసింది. మరి ఎవరు ఆ కుట్ర చేసినటువంటి పర్సన్స్, ఎవరు కుట్ర జానీ మాస్టర్ మీద ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది కూడా ఇంకా బయటికి రావాల్సినటువంటి విషయం. ఎందుకంటే ప్రధానంగా కూడా జానీ కొరియోగ్రాఫర్గా ఉన్నటువంటి జానీ ఒకటే పదే పదే చెప్తూ వస్తున్నాడు, గత నేను ఎదుగుతున్నటువంటి క్రమంలోనే తన మీద ఇటువంటి ఏదైతే కుట్ర జరిగిందో, కుట్ర వెనక ఒక వ్యక్తి ఉన్నారు, కుట్రకు సంబంధించినటువంటి వాటిలో కొంతమంది ఉన్నారు అనేటటువంటి విషయాలని పూర్తిగా కూడా ఆయన కూడా చాలా గట్టిగా కూడా చెప్తున్నాడు. ఎందుకంటే మొత్తం ఈ దీని వెనక ఒక కుట్ర ఉన్నటువంటి కోణం ఏదైతే ఉందో, ఆ కుట్ర కోణం ఏంటి అనేది కూడా ఆయన జస్ట్ కుట్ర కోణాన్ని మాత్రమే చెప్పారు తప్ప ఎవరు ఆ కుట్ర చేశారు అనేది మాత్రం బయటకు రాదు. సో ఇప్పుడు రైట్ నౌ చూసుకుంటే మాత్రం ఉప్పరపల్లికి సంబంధించినటువంటి ధర్మాసనం ఏదైతే ఉందో న్యాయస్థానం దగ్గర తీసుకొని వచ్చారు. ఇక్కడి నుంచి కాసేపు క్రితమే రిమాండ్ విధించడం జరిగింది. రిమాండ్లో భాగంగానే ఇప్పుడు ఆయనను జైలుకి తరలించారు. సో జైలులో వెళ్ళిన తర్వాత ఇక పైన స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, అయితే ఇక పైన జరగబోతున్నటువంటి వ్యవహారం చాలా కీలకం. డెఫినెట్గా పోలీసులు అయితే తమ కస్టడీకి కావాలంటూ కూడా, జానీ మాస్టర్ని తమ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా అడిగే అవకాశం ఉంది. మరి ఎన్ని రోజులు కస్టడీ పిటిషన్ అడగబోతున్నారు అనేది ఒకవైపు అయితే, మరి ఈయన కూడా బెయిల్ పిటిషన్, జానీ మాస్టర్ తరఫున ఉన్నటువంటి అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారు. ఆ బెయిల్ పిటిషన్లో డెఫినెట్గా కూడా వీళ్ళ వైపు ఉన్నటువంటి సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రొడ్యూస్ చేస్తారు. ఆ ప్రొడ్యూస్ చేసిన తర్వాత రెండు వైపులా ఉన్నటువంటి వర్షన్ అయితే పరిశీలించిన తర్వాత బెయిల్కి సంబంధించినటువంటి ఫర్దర్ ఆర్గ్యుమెంట్ జరిగే అవకాశం ఉంది. కానీ ఇక్కడి నుంచి ధర్మాసనమే, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ కస్టడీ పిటిషన్ వేస్తారు, కస్టడీ పిటిషన్ తీసుకుంటారు, అది ఒక 2 రోజుల 3 రోజుల అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత కోర్టులో జరగబోతున్నటువంటి ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా కీలకం. అప్పుడు ఆ యువతి తరపున ఎవరైతే కంప్లైంట్ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఇచ్చారో, ఇచ్చినటువంటి ఆ యువతి తరపున కూడా డెఫినెట్గా కూడా వాదన జరగబోతున్నాయి. అప్పుడు జానీ మాస్టర్ తరపున ఉన్నటువంటి అడ్వకేట్లో వాదన వినిపించబోతున్నారు. ఎందుకని ఇన్ని సంవత్సరాల పాటు కంప్లైంట్ ఇవ్వలేదు, ఎందుకని దాచిపెట్టాల్సి వచ్చింది, ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఈ కంప్లైంట్ ఇవ్వడం వెనుక, అంటే అట్ ప్రెజెంట్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతుందో ఈ కంప్లైంట్ వెనుక ఉన్నటువంటి అసలైనటువంటి రీజన్ ఏంటి, ఇలా అనేక కోణాలు అయితే లేకపోలేదు. ఒక కంప్లైంట్తో పాటు వాళ్ళ వైఫ్ మీద కూడా, జానీ మాస్టర్కి సంబంధించినటువంటి వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆ వైఫ్ మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందులో
తన మీద ఫోర్స్ చేయడము, తన సంబంధించినటువంటి వ్యవహారంలో దానికి అనుకూలంగా కూడా జానీ మాస్టర్ భార్య మాట్లాడింది అంటూ కూడా ఆ యూత్ ఇచ్చినటువంటి కంప్లైంట్లో పేర్కొంది. సో ఇవన్నీ కూడా ఇక తెర మీదకి రాబోతున్నాయి, ఎందుకంటే ట్విస్టులు ఉండబోతున్నాయి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మాత్రం ఈ కేసుకి సంబంధించి ఉప్పరపల్లి కోర్టు కేంద్రంగా కూడా జరగబోతున్నటువంటి వాదనలు, అదేవిధంగా ఇక్కడ జరగబోతున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా అత్యంత కీలకంగా పోతున్నాయి. మనకున్న సమాచారం ప్రకారము హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. జానీ మాస్టర్కి సంబంధించి ఆయన బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టు వరకు కూడా వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు. చూడాలి ఏది ఏమైనప్పటికీ మొత్తానికి 14 రోజుల రిమాండ్ ఏదైతే విధించారో, విధించినటువంటి 14 రోజుల రిమాండ్ మాత్రం ఖచ్చితంగా కూడా ఉంటుంది. రిమాండ్ తర్వాత బెయిల్ పిటిషన్లు అవన్నీ కూడా చూసుకుంటే మాత్రం రైట్ సిచ్యువేషన్ మాత్రం ఒక్కటే రాజు. మరి అప్పుడు ఎందుకని తప్పు తప్పు కాదు అనిపించి, మరి ఈ రోజున తప్పుగా అనిపించి ఈ రోజున బయటకు వచ్చి, గత 6 సంవత్సరాలుగా ఇద్దరూ కలిసి ఉండి ఈ రోజున బయటకు వచ్చి అప్పుడు చేసింది తప్పు కాదు, ఇప్పుడు జరిగింది తప్పు అని చెప్పని ఎందుకని ఒక విధంగా ఆయన యొక్క పరువు తీయాలని ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయి? ఇందులో వేరే కోణంగా చూసుకుంటే ఏ విధమైన డౌట్స్ వస్తున్నాయి ప్రజల్లో కానీ, ఏదైనా జానీ మాస్టర్ అభిమానుల్లో కానీ? ఎందుకని మరి అప్పుడు తప్పు కాదు అనిపించింది, ఇప్పుడు ఎందుకని కరెక్ట్ అనిపిస్తుంది అంటారు? ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నే, ఆ ప్రశ్న వెనకాల అనేక ప్రశ్నలు కూడా లేకపోలేదు. ఒక్క మీరు అడిగిన ఆ ఒక్క ప్రశ్న వెనకాల కొన్ని వందల ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకు అంటే ఇన్ని సంవత్సరాల పాటు రానటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, ఈ ఇన్ని రోజుల పాటు రానటువంటి కేసులు, ఇన్ని రోజుల పాటు రానటువంటి భయాలు, ఇన్ని రోజుల పాటు లేనటువంటి అనుమానాలు ఇప్పుడు ఎందుకు వచ్చాయి? ఆల్ ఆఫ్ సడన్గా ఎందుకు వచ్చింది? జానీ మాస్టర్ మీద వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి కారణం ఏంటి? మైనర్గా ఉన్నప్పుడు జరిగినటువంటి అటెంప్ట్ అంటున్నారు, ఆ తర్వాత కూడా జరిగింది, మేజర్గా ఉన్నప్పుడు కూడా జరిగిందని ఇలా అనేక విషయాలు అయితే మరి ఇన్ని జరుగుతున్నటువంటి క్రమంలోనే ఎందుకని అప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదు, ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు అనే దానితో పాటు జానీ మాస్టర్ దగ్గర జానీ మాస్టర్ అయితే పోలీసులు విచారణ జరుగుతున్నటువంటి క్రమంలోనే కొన్ని విషయాలు అయితే చెప్తారు. తన మీద ఒక కుట్ర జరిగింది, ఆ కుట్ర ఏదైతే జరిగిందో, జరిగినటువంటి కుట్రలో కొంతమంది కీలకంగా వ్యవహరించారు, కావాలని ఇదంతా కూడా చేశారు అని అయితే జానీ మాస్టర్ పోలీసులకు చెప్పినట్టుగా సమాచారం. మరి ఎవరు ఆ కుట్ర చేసినటువంటి పర్సన్స్ అనేది కూడా తేలాల్సినటువంటి విషయం. సో ఇవన్నీ కూడా తెలబోతున్నాయి. ఖచ్చితంగా కూడా ట్విస్ట్లు అయితే ఉండబోతున్నాయి. జానీ మాస్టర్ మీద నార్సింగ్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి రానున్న రోజుల్లో మాత్రం అనేక కీలకమైనటువంటి మలుపులే మనం చూడబోతున్నాము. ఇప్పటి వరకు కేవలం కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ అయ్యింది, పట్టుకున్నారు, తీసుకుని వచ్చారు, ధర్మాసనం ముందు పెట్టారు, 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఇంతవరకు ఒక పార్ట్, ఇక పైన ఇంకో అసలైనటువంటి పార్ట్ ఉండబోతుంది. అది ఏంటంటే ఇప్పటి వరకు ఈ కేసులో రిమాండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కూడా ఈయనను కస్టడీ కడతారు. కస్టడీలో పోలీసులు విచారించేటటువంటి క్రమంలోనే ఈయన దగ్గర ఏమేమి ఉన్నాయి, జానీ మాస్టర్కి సంబంధించినటువంటి ఆధారాలు ఏమేమి ఉన్నాయి, జానీ మాస్టర్కి అంటే ఆ యువతికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏమన్నాయో ఖచ్చితంగా బయటకు వస్తాయి. వాటితో పాటు ఆ యువతిని కూడా అంటే ఫర్దర్గా ఇప్పటి వరకు 1 వేలో మాత్రమే చూసాము కేసు. అంటే ఒక హైవేలో జెట్ స్పీడ్తో వెళ్తున్నటువంటి వ్యవహారం ఎలా ఉంటుందో అలా వెళ్తున్నటువంటి వెహికల్ లాగానే ఉంది. కానీ ఇప్పుడు ఒకసారిగా ఈ కేసులో టన్ తీసుకోవడం అంటారు కదా, టన్ తీసుకోవడం ఏంటంటే జానీ మాస్టర్ పోలీసులకు చిక్కాడు. జానీ మాస్టర్ పోలీసులకు చిక్కాడు కాబట్టి ఇక చిక్కిన తర్వాత ఈ మొత్తం వ్యవహారంలో ఆయనే చెప్పబోతున్నారు, ఆయన వైపు ఉన్నటువంటి వర్షన్ ఏంటి అనేది కూడా బయటకు వస్తుంది. మేమిద్దరం కలిసే ఉన్నామా? ఎందుకంటే జానీ మాస్టర్ దగ్గర వాట్సాప్ చాట్కి సంబంధించినటువంటి కొన్ని వ్యవహారాలు ఉన్నాయి. అంటే ఈ మొత్తం కేసును పక్కన పెడితే రాజు, ఒకటి కొంత కీలకమైనటువంటి టెక్నికల్గా కొన్ని విషయాలు అయితే చెప్పదలుచుకున్నాను. వాట్సాప్ సంబంధించి ఆ అమ్మాయి ఎవరైతే ఏదైనా కేసు, అసలు జానీ మాస్టరు ఆ యూత్ కేసుకు సంబంధం లేకుండా నేను చెప్తాను, అసలు ఈ కేసుకు సంబంధం లేకుండా కొన్ని విషయాలు అయితే చెప్పదలుచుకున్నాను. ఒక యువతి యువకుడి మధ్య అది మేజరా మైనరా అవన్నీ పక్కన పెడితే ఇద్దరు మేజర్లు, అంటే ఒక అమ్మాయి మేజర్గా ఉండి ఒక అబ్బాయి మేజర్గా ఉండి వాళ్ళిద్దరు ఇష్టపూర్వకంగా కూడా మాట్లాడుకొని ఇష్టపూర్వకంగా చాట్ చేసి ఉంటే ఆ అమ్మాయి వైపు నుంచి ఇతనికి వాట్సాప్లో కానీ లేకపోతే కాల్స్ రికార్డింగ్స్లో కానీ నువ్వంటే నాకు ఇష్టము లేకపోతే వేరే ఇలా ఏదైనా సరే ఇద్దరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్తో జరిగినటువంటి కన్వర్జేషన్స్ ఉండి ఆ తర్వాత కొన్ని రోజులకు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అది ధర్మాసనం వాటిని చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఫస్ట్ ఏమో ఇలా చెప్పావు కదా, మళ్ళీ ఈ విధంగా ఎందుకు ఇలా చెప్తున్నావు అనేటటువంటి వర్షన్ కూడా తీసుకుంటుంది. అది చాలా కీలకమైనటువంటి విషయం. సో అలా టెక్నికల్గా లోపలికి వెళ్ళే కొద్ది, కేసుకు సంబంధించి ఇన్డెప్త్ వెళ్ళే కొద్ది ఇవన్నీ కూడా బయటకు వస్తే మాత్రము అప్పుడు ఒకవేళ ఫ్యూచర్ గతంలో ఐలవ్ చెప్పి ఉండి, నువ్వంటే ఇష్టం అని చెప్పి ఉండి ఇలా ఏదైనా చెప్పి ఉండి ఆ తర్వాత ఇలా వచ్చి కేసు పెడితే మాత్రం ధర్మాసనం మాత్రం పరిశీలిస్తుంది, కోర్టు కూడా అడుగుతుంది అప్పుడు ఇలా చెప్పావు కదా ఇప్పుడు ఎందుకు ఇలా వచ్చి చెప్పావని. ఒకటి తెలిసిన వ్యక్తి
రేప్ చేయడం ఒకటి, తెలియని వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి రేప్ చేయడం ఒకటి, అదేవిధంగా చాలా సంవత్సరాల పాటు పరిచయం ఉన్న తర్వాత ఆ తర్వాత రేప్ కేసు పెట్టడం, ఇలా అనేక కోణాలు ఉంటాయి రేప్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం. సో దానితో పాటు ఇద్దరి మధ్య ఉన్నటువంటి పరిచయం ఏంటి, పరిచయంలో భాగంగా కూడా ఎంత క్లోజ్గా ఉన్నారు, ఇలా అనేక ప్రతి కోణం కూడా బయటకు రావాల్సినటువంటి విషయం ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు జానీ మాస్టర్ మీద నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసులో మాత్రము ఖచ్చితంగా కూడా అనేక కొత్త కోణాలు అయితే అతి త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. మధు, ఇందులో చూసుకుంటే అంటే ఇండస్ట్రీ ఈ ఛాంబర్ ఏం చేస్తుంది అనేది ఓ ప్రశ్న తలెత్తుతోంది. మరి ఈవిడ ఆల్రెడీ కూడా కంప్లైంట్ ఇచ్చారు, కంప్లైంట్ ఇచ్చినా కూడా మరి ఏదైతే ఇండస్ట్రీలో ఉన్న ఫిలిం ఇండస్ట్రీ పెద్దలు ఎందుకని ఇన్నాళ్ళు స్పందించలేదు, ఇప్పుడే ఎందుకు స్పందించారు, ఎందుకని ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ కెరీర్ పోతుందనో ఇండస్ట్రీలో తొక్కేస్తారన్న భయంతోనో మరి ఎందుకని ఇలాంటి మహిళలకి వీళ్ళ భరోసా ఎందుకు కల్పించలేకపోయారు ఫిలిం ఇండస్ట్రీ పెద్దలు, ఇప్పుడు బయటకు వచ్చి ఇలాంటి సంఘటన జరగడం మేము ఇలాంటి ఖండిస్తున్నామని, మరి ఎన్నాళ్ళు ఆ అమ్మాయి ఎప్పుడో కంప్లైంట్ ఇచ్చిందని చెప్పిన వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి ఫిలిం ఇండస్ట్రీ పెద్దలు ఎందుకని ఆ అమ్మాయికి భరోసా కల్పించలేకపోయారు? మధు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యవహారాలలో చాలా వరకు కూడా ఇటువంటి తతంగాలే ఉంటాయి, ఇటువంటి వ్యవహారాలే ఉంటాయి. ఏదో బయటకు వచ్చినప్పుడు ఏదో ఇలా జరిగింది అలా జరిగింది అంటే నానా రోజులు ఒక 4-5 రోజులు హంగామా తప్ప ఇంకేమీ ఉండదు. సో అందులో భాగంగానే ఇప్పుడు జానీ మాస్టర్ వచ్చాడు. సో జానీ మాస్టర్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కొరియోగ్రాఫర్గా అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి కొరియోగ్రాఫరే వచ్చింది, కంప్లైంట్ ఇచ్చింది, ఎఫ్ఐఆర్ అయ్యింది, అరెస్ట్ చేశారు, తీసుకుని వచ్చారు. ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వ్యవహారం. సో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు కూడా ఇదే వ్యవహారం మీద సమావేశం పెట్టుకున్నారు, వాళ్ళు కూడా ఇంటర్నల్గా కూడా విచారిస్తున్నారు. ఆ విచారణలో భాగంగానే పోలీసులు విచారిస్తారు, దీనికి సంబంధించినటువంటి సినీ పరిశ్రమకు సంబంధించి మా అంతటా మేము కూడా విచారిస్తామని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఎవరు ఎంత విచారించినా ఫైనల్గా జరిగేది ఏంటి అంటే ఒక ఈ 4 రోజులు హడావుడి, 4 రోజుల గందరగోళం, ఇది అంటూ కూడా చివరికి చూసుకుంటే మాత్రం ఏమీ ఉండదు. సో అదేవిధంగా కూడా ఈ మొత్తం వ్యవహారంలో కూడా జానీ మాస్టర్ మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి యువతి ఎవరైతే ఉన్నారో ఆ యువతి జస్ట్ కంప్లైంట్ ఇచ్చింది, కానీ కంప్లైంట్ తర్వాత జానీ మాస్టర్ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్లు ఏవైతే ఉన్నాయో ఆ ఎవిడెన్స్లు కూడా చాలా కీలకం. మరి ఆయన కూడా అవి బయట పెడితే అప్పుడు ఏం జరగబోతుంది అది కూడా చూడాల్సినటువంటి విషయం. అవన్నీ కూడా ఉన్నాయి. జానీ మాస్టర్ తన ఈరోజు పోలీసుల విచారణలకు సంబంధించి పోలీసు విచారణలో కూడా ఆయన కూడా ఒకటే చెప్పినట్టుగా తెలుస్తుంది, ఎవరో కావాలని తన మీద ఒక కుట్ర, ఆ కుట్రలో భాగంగానే ఇదంతా కూడా జరిగింది తప్ప దీని వెనక వేరే ఏమీ లేదు, జస్ట్ నా వెనక ఒక కుట్ర జరిగింది, కొంతమంది కలిసి కుట్ర చేశారు అని ఆయన చెప్పినట్టుగా సమాచారం. కాబట్టి అది ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే కంప్లైంట్ అయితే కుట్ర చేసినటువంటి వారు ఎవరు అనేది కూడా ఇప్పుడు బయటికి రావాలి. మధు, ఓ పక్కన చూసుకుంటే ఓ పక్కన జానీ మాస్టర్ ఇష్యూ, ఓ పక్కన మహిళ ఇష్యూ, అంటే మొత్తానికి పరిశీలన కానీ ఏదైనా కానీ ఏం జరిగింది అనేది అని మొత్తం రెండు కోణాల్లోనూ విచారణ చేయాల్సిన బాధ్యత పోలీసులపైన ఉంది. కానీ దీనిపైన ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరో దీని వెనకాల ఉండి కుట్ర చేశారనేది ఒక పక్కన, మరో పక్కన దీనికి సంబంధించి నాగబాబు గారు ట్వీట్ చేసింది ఎలా చూసుకోవచ్చు అంటే మరి కోర్టు ద్వారా నిరూపితమయ్యే వరకు కూడా ఏ వ్యక్తి నేరస్తుడు కాదు అని ఏంటి అంటే ఒక విధంగా ఇండస్ట్రీలోనే వైవిధ్యాలు ఎందుకు వస్తున్నాయి, మరి ఇందులో రెండు కోణాలని కనుక పరిశీలించిన తర్వాతే స్పందించాలి కదా మధు. అది ఇండస్ట్రీకి సంబంధించి మనం ఏమి మాట్లాడలేము, ప్లస్ ఈ కేసులో ఉన్నటువంటి యాంగిల్స్ కూడా మన ధర్మాసనంలో ఉంది కాబట్టి మనం పెద్దగా స్పందించకూడదు. ఇప్పుడు ఎంతవరకు ఉంది వ్యవహారం అనేది మాకు చాలా కీలకం. ఇది ఏంటంటే కేసు నమోదయ్యింది, ఎఫ్ఐఆర్ అయ్యింది, ఎఫ్ఐఆర్ తర్వాత తీసుకుని వచ్చారు, అరెస్ట్ చేశారు, ధర్మాసనంలో ప్రవేశపెట్టారు, 14 రోజులు రిమాండ్ అయింది, రిమాండ్ తర్వాత కస్టడీ పిటిషన్ దాఖలు చేస్తారు, కస్టడీ పిటిషన్ తర్వాత బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారు, బెయిల్ పిటిషన్ మీద వాదనలు కంప్లీట్ అయిపోతే దానికి 14 రోజుల తర్వాత కావచ్చు, ఒక 4 రోజుల తర్వాత కావచ్చు, ఏదైనా సరే బెయిల్ అయితే వస్తుంది. కానీ ఇన్డెప్త్ ఏమి ఉండబోతుంది అనేది మాత్రం ఇక్కడ కీలకం. ఎందుకంటే ఒక సైడ్ మాత్రమే ఇప్పుడు బయటకు వచ్చింది, సెకండ్ సైడ్ ఏముంది అనేది మాత్రం కూడా ఇంకా బయటకు రావాల్సినటువంటి విషయం. కానీ జానీ మాస్టర్ ఏం చెప్తున్నాడు, తన ఇద్దరు కొన్ని ఆధారాలు ఉన్నాయి, దీని వెనుక కుట్ర జరిగింది, ఆ కుట్రలో భాగంగానే ఇదంతా కూడా జరుగుతుంది తప్ప ఖచ్చితంగా నాకు ధర్మాసనం మీద నమ్మకం ఉంది, కోర్టు మీద నమ్మకం ఉంది కాబట్టి పోరాడతాను, న్యాయపరంగా పోరాడతాను, ఎంత దూరమైనా వెళ్తానని అయితే జానీ మాస్టర్ చెప్తున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ మధు. నికల్ కదా మా సార్ ఆయ్.